रेगुंडा मंडलंलोनी गोरिकोतपल्ली ग्रामान्नि मंडलंगा प्रकटिंचालनि ग्रामंलोनी युवकुलु गुरुवारं रास्त रोको धर्ना निर्वहिंचारु। भूपालपल्ली जिल्लालोने पेद्द मंडलमैन रेगुंडानु रेंडुगा विभजिंचि गोरिकोतपल्ली मंडलं चेस्तामनि गतंलो पलुमार्लु नियोजकवर्ग एम्मेल्ये गंड्र वेंकटरमण रेड्डि हामी इच्चारु। ఆ హామీ మేరకు గోరికొత్తపల్లి మండలాన్ని ఏర్పాటు చేయాలని యువకులు డిమాండ్ చేశారు। గోరికొత్తపల్లి మండలం కోసం గోరికొత్తపల్లిలో ఉన్న యువత యువకులు అందరూ కలిసి ఉదయం నిరసన తెలపడం జరిగింది। ఇందులో భాగంగా మన భూపాలపల్లి ఎమ్మెల్యే గారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు గోరికొత్తపల్లికి వచ్చి ఎన్నోసార్లు గోరికొత్తపల్లి మండలం చేస్తా అని హామీ ఇచ్చారు। ఇప్పటికీ కూడా అది నెరవేరలేదు। గోరికొత్తపల్లిని మండలంగా చేయాలని యువకులు చేస్తున్న ధర్నాకు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాధండి దేవేందర్ మద్దతు తెలిపారు। ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం రేగొండను రెండు మండలాలుగా విభజించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు। చిన్న రాష్ట్రాలైతే అభివృద్ధి చెందుతానుకున్నటువంటి తెలంగాణ ప్రజలు చిన్న జిల్లాలు చేసినప్పుడు సంతోషపడ్డారు। ఈ రేగొండ మండలాన్ని రెండు మండలాలుగా విభజించి చెప్తామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ పదవులు రేగొండకొకటి గోరికొత్తపల్లికొకటి ప్రకటించి ఇప్పటి వరకు కూడా గెజిట్ తీసుకురాకపోవడం సిగ్గుసేటగా బహుజన సమాజ్ పార్టీ భావిస్తా ఉన్నది। ఏదేమైనప్పటికీ కూడా రెండు మండలాలుగా విభజిస్తామని హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సమితికి రెండు మండలాలని గోరికొత్తపల్లికి ఒక అధ్యక్షుడిని రేగొండ మండలానికి ఒక అధ్యక్షుడిని నియమించి చేతులు దులుపుకొని ఇవాల గోరికొత్తపల్లిని మండలంగా ప్రకటించకపోవడం చాలా విషాదకరం। దీనికి ఎమ్మెల్యే గారు సంజయ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం।